Hi friends, this is Pawan Kalyan and welcome to my channel. Friends, మీరు డైరెక్ట్గా ఈ వీడియోని చూస్తున్నట్లయితే క్రింద డిస్క్రిప్షన్లో పార్ట్ వన్ లింక్ని ఇచ్చాను. ముందు పార్ట్ వన్ చూసిన తర్వాతే పార్ట్ టూ చూడండి, లేకపోతే మీరు సముద్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మిస్ అవుతారు. క్వశ్చన్ నెంబర్ 3, సముద్రాలలోని లోతులను ఎలా కొలుస్తారు? ఫ్రెండ్స్, సముద్రాలలోని లోతులను ఎలా కొలుస్తారు అని తెలుసుకునే ముందు 5 మహాసముద్రాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నెంబర్ 1, పసిఫిక్ ఓషన్. దీని లోతు సుమారు 10,994 మీటర్లు, అంటే 36,069 అడుగులు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రాలలో మొదటిది. Today I am going to make a new video, so please పసిఫిక్ ఓషన్ అనే పేరు పోర్చుగీస్కి చెందిన ఫెర్డినాండ్ అనే అన్వేషకుడు పెట్టాడు. ఫెర్డినాండ్ 1521లో మొదటిసారిగా పసిఫిక్ ఓషన్ని చేరుకున్నాడు. ఆ సముద్రం ఇతనికి చాలా ప్రశాంతంగా అనిపించిందంట, అందుకే దీనికి పసిఫిక్ ఓషన్ అనే పేరు పెట్టాడు. పోర్చుగీసులో పసిఫిక్ అంటే ప్రశాంతమైన లేదా శాంతిప్రియమైన అని అర్థం. ఇండియాలో పసిఫిక్ మహాసముద్రాన్ని ప్రశాంత మహాసముద్రం అని కూడా పిలుస్తారు. నెంబర్ 2, అట్లాంటిక్ ఓషన్. దీని లోతు సుమారు 8,486 మీటర్లు, అంటే దాదాపు 27,841 అడుగులు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రాలలో రెండవది. పూర్వకాలంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణించడానికి భయపడేవారు, ఎందుకంటే అప్పటిలో భూమి రౌండ్గా కాదు, ఫ్లాట్గా ఉండేదని వారు నమ్మేవారు. అందువల్ల అట్లాంటిక్ మహాసముద్రాన్ని భూమి యొక్క చివరి భాగం అనుకునేవారు. ఒకవేళ అట్లాంటిక్ చివరి వరకు చేరుకుంటే భూమి నుంచి కింద పడిపోతామని బలంగా నమ్మేవారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అలలు కూడా అట్లాంటిక్లోని బై ఆఫ్ అండిలోనే వస్తాయి. ఇక్కడ అలలు దాదాపు 50 అడుగుల వరకు లేస్తాయి. 1912లో టైటానిక్ షిప్ కూడా మునిగిపోయింది ఈ సముద్రంలోనే. నంబర్ 3, ఇండియన్ ఓషన్. దీని లోతు సుమారు 8,047 మీటర్లు, అంటే 26,400 అడుగులు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రాలలో మూడవది. ఈ ఓషన్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల చేపలకి కావాల్సిన ఆహారమైన పాచి, సూక్ష్మక్రిములు సరిగ్గా ఉండవు. అందువల్ల ఇక్కడ జీవులు చాలా తక్కువగా నివసిస్తాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే 40% ఆయిల్ సప్లై ఇండియన్ ఓషన్ నుంచే వస్తుంది. నెంబర్ 4, సదరన్ ఓషన్. దీని లోతు సుమారు 7,236 మీటర్లు, అంటే 23,740 అడుగులు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రాలలో నాలుగవది. ఈ సదరన్ ఓషన్ ఎలా ఏర్పడిందంటే, ఒకప్పుడు అంటార్కిటికా, సౌత్ అమెరికా కలిసి ఉండేవి. కానీ భూమి మీద జరిగిన కొన్ని మార్పుల వలన అంటార్కిటికా, సౌత్ అమెరికా విడిపోయాయి. అలా విడిపోయినప్పుడే ఈ సదరన్ ఓషన్ అనేది ఏర్పడింది. నెంబర్ 5, ఆర్కిటిక్ ఓషన్. దీని లోతు సుమారు 5,450 మీటర్లు, అంటే 17,880 అడుగులు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రాలలో ఐదవది. ఆర్కిటిక్ ఓషన్ ఇతర మహాసముద్రాలతో పోల్చుకుంటే చాలా చిన్నది. కొంతమంది సైంటిస్టులు ఇది చాలా చిన్నగా ఉండటం వల్ల దీనిని ఓషన్గా పరిగణించరు. ఆర్కిటిక్లో ఉన్న ఐసు మొత్తం కరిగిపోతే గ్లోబల్ సీ లెవెల్ 24 అడుగుల వరకు పెరుగుతుంది. పోలార్ బేర్స్ ఆర్కిటిక్లో తప్ప ఇంకెక్కడా కనిపించవు. ఇప్పుడు సముద్రాలలోని లోతులను ఎలా కొలుస్తారు అనే విషయం తెలుసుకుందాం. సముద్రాలలోని లోతులను కొలవడానికి ఎకో సౌండర్స్ని ఉపయోగిస్తారు, అంటే ఒక షిప్కి ట్రాన్స్మీటర్, రిసీవర్ రెండూ ఉంటాయి. ట్రాన్స్మీటర్ సముద్రం లోపలికి ఒక సౌండ్ వేవ్ని పంపిస్తుంది. ఆ సౌండ్ వేవ్ సముద్రంలో నీటి గుండా ప్రయాణించి కింద భూమిని తాకి అది మళ్ళీ పైన షిప్ దగ్గరికి వస్తుంది. ఇలా మళ్ళీ తిరిగి వచ్చిన సౌండ్ వేవ్స్ని రిసీవర్ తీసుకుంటుంది. సౌండ్ అనేది నీటిలో సెకండ్కి 1500 మీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. కాబట్టి ఎకో సౌండ్ని సముద్రం లోపలికి పంపిన తర్వాత అది తిరిగి రావటానికి ఎంత సమయం పట్టిందో అనే దానిని బట్టి సముద్రంలోని లోతులను లెక్కిస్తారు. నెంబర్ 4, ఇప్పటివరకు మానవుడు చేరుకున్న అత్యంత లోతైన ప్రదేశం ఏది? ముందు మనం ఒక సాధారణ మనిషి ఎంత లోతు వరకు వెళ్ళగలడు అనే దాని దగ్గర నుండి ఇప్పటివరకు మనిషి చేరుకున్న అత్యంత లోతైన ప్రాంతం వరకు తెలుసుకుందాం. రిక్రియేషన్ స్కూబా డైవర్స్.
అంటే వీరు సరదాగా వారి సంతోషం కోసం స్కూబా డైవింగ్ చేసేవారు. చాలామంది టూరిస్టులు, యాక్టర్స్ ఇలాంటి స్కూబా డైవింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఇలా సాధారణంగా స్కూబా డైవింగ్ చేయడానికి వచ్చిన వారిని సముద్రంలో 60 మీటర్ల లోపలికి మాత్రమే పంపిస్తారు. అంతకు మించి లోపలికి పంపరు, ఎందుకంటే సముద్రం ఉపరితలం మీద ఉండే వాటర్ ప్రెషర్ ప్రతి 10 మీటర్ల లోపలికి వెళ్లే కొద్దీ పెరుగుతూ పోతుంది. ఓన్లీ ప్రొఫెషనల్ స్కూబా డైవర్స్ మాత్రమే 100 మీటర్ల లోపల వరకు వెళ్ళగలరు. సెప్టెంబర్ 17, 1947 మార్స్ ఫార్గ్స్ అనే వ్యక్తి 120 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకి వెళ్లాలని ప్రయత్నించాడు. ఫార్గ్స్ సముద్రం లోపలికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక రోబ్ను కూడా తీసుకువెళ్ళాడు. ఆ రోబ్ కేవలం మెజర్మెంట్ కోసం మాత్రమే, ఎందుకంటే లోపలికి వెళ్లే కొద్దీ ఆ మెజర్మెంట్ రోప్ మీద తను మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాడు. అంతేకాకుండా ఆ రోప్ని లాగుతూ నేను ఇంకా యాక్టివ్గానే ఉన్నాను అని తన వాళ్ళకి సిగ్నల్ పంపేవాడు. కానీ 120 మీటర్లు అంటే 390 అడుగుల లోతుకు వెళ్ళాక మార్స్ ఫార్గ్స్ ఆ తాడుని లాగలేదు. ఇంకా దానితో ఏమైందని మిగతా డైవర్లు లోపలికి దూకారు. పైన షిప్లో ఉన్నవాళ్ళు ఆ రోప్ని లాగటం మొదలుపెట్టారు. కానీ పైకి వచ్చేసరికి ఫార్గ్స్ చనిపోయి ఉన్నాడు. అప్పుడు సైంటిస్టులు మనిషి 120 మీటర్స్కి మించి ఇంకా లోపలికి వెళ్ళలేరు అనుకున్నారు. కానీ హెర్బర్ట్ నీష్ అనే వ్యక్తి ఇంకొంచెం బెటర్ డైవింగ్ ఎక్విప్మెంట్తో 253 మీటర్లు అంటే 831 అడుగుల లోతు వరకు చేరుకున్నాడు. నార్మల్ డైవర్స్కి ఇది కొంచెం కష్టం, ఎందుకంటే హెర్బర్ట్ నీష్ తన ఊపిరిని ఒక్కసారి తీసుకొని తన డైవ్ మొత్తానికి ఆ ఊపిరిని బిగబట్టి ఉన్నాడు. హెర్బర్ట్ ఇందులో ఎన్నో నెలల సాధన చేశాడు, అందుకే తన ఊపిరిని 10 నిమిషాలు బిగబెట్టి తన డైవ్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. ఇలా హెర్బర్ట్ ఒక్కసారి కాదు 2 సార్లు డైవ్ చేసి తన రికార్డ్ని తానే బ్రేక్ చేశాడు. సైంటిస్టులు ఇలా ఒక్కసారి గాలి పీల్చి మాత్రమే వెళ్ళగలం, ఇంకా అంతకు మించి లోపలికి వెళ్ళలేమని హెర్బర్ట్ చేసిన డైవ్ తర్వాత తెలుసుకున్నారు. ఆయన దాదాపు 318 మీటర్లు అంటే 1043 అడుగుల లోతు వరకు వెళ్ళారు. కానీ మన వాళ్ళు అంతటితో ఆగలేదు. ఈసారి అహ్మద్ గ్యాబర్ అనే ఈజిప్షియన్ ఆర్మీ ఆఫీసర్ ఇంకొంచెం స్పెషల్ స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్తో ఇంకా లోతుకు వెళ్ళాలని అనుకున్నాడు. కానీ అహ్మద్ 350 మీటర్ల లోతు వరకు వెళ్ళాలి అనుకున్నాడు. 318 మీటర్ల లోతుకు వెళ్ళగానే అక్కడ ఉన్న వాటర్ ప్రెషర్కి అతను తట్టుకోలేడు అనిపించి అక్కడ నుండి వచ్చేశాడు. అహ్మద్ అంత లోతు చేరుకోవటానికి ట్రైమిక్స్ గ్యాస్ మిక్చర్తో తన డైవ్ని ఆల్మోస్ట్ సక్సెస్ చేశాడు. ఈ ట్రైమిక్స్ గ్యాస్ మిక్చర్లో ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ అండ్ హీలియం కూడా ఉంటాయి. ఇలా సాధారణంగా ఒక సముద్రం 4 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. కానీ మనుషులు కనుగొన్న అత్యంత లోతైన ప్రాంతం మరియానా ట్రెంచ్. ఇది దాదాపు 10,994 మీటర్లు అంటే 36,070 అడుగుల లోతు వరకు ఉంటుంది. సైంటిస్టుల అంచనాల ప్రకారం దీనికన్నా లోతైన ప్రాంతాలు ఇంకా సముద్రంలో ఉన్నాయి అని అనుకుంటున్నారు. ఈ మరియానా ట్రెంచ్ అనేది ప్రపంచంలోనే డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ఓషన్. ఇక్కడికి ఎవరైనా వెళ్ళారా అంటే ఇక్కడికి కేవలం 3 మాత్రమే వెళ్ళగలిగారు. ఈ మరియానా ట్రెంచ్లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ని తిరగేసి సముద్రంలో ముంచిన 654 మీటర్ల లోతు ఇంకా కిందకి ఉంటుందంట. 1960లో మరియానా ట్రెంచ్లోకి డాన్ వాష్, జాక్వాస్ పికార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా 35,813 అడుగుల లోతు వరకు చేరుకున్నారంట. వీళ్ళు ఒక సబ్మెరైన్ లాంటి డీప్ డైవింగ్ మిషన్తో 35,813 అడుగుల లోతు వరకు చేరుకోవడానికి 5 గంటల సమయం పట్టిందంట. కానీ వాళ్ళు అక్కడ 20 నిమిషాలు మాత్రమే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు వచ్చిన సబ్మెరైన్ యొక్క గ్లాస్ బీటలవటంతో అక్కడ నుండి వాళ్ళు పైకి వచ్చేశారు. సైంటిస్టులు కూడా ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాంతానికి చేరుకొని కూడా ఏమీ సాధించలేదని బాధపడ్డారు. కానీ ఆ బాధని 2012లో జేమ్స్ కెమెరామ్యాన్ తీర్చాడు. ఈ పేరుతో మనకి పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే టైటానిక్ అవతారం వంటి సినిమాలు తీసిన దర్శకుడు. అలాగే టైటానిక్ మూవీ తీసే సమయంలో జేమ్స్ కెమెరామ్యాన్ టైటానిక్ మునిగిపోయిన ప్లేస్కి వెళ్ళి అక్కడ టైటానిక్ని చూసి వచ్చారంట. సినిమాల విషయంలో జేమ్స్ కెమెరామ్యాన్ అంత పర్టిక్యులర్గా ఉంటారు. జేమ్స్ కెమెరామ్యాన్ వెళ్ళటానికి అనువుగా ఈసారి ఎంత వాటర్ ప్రెజర్నైనా తట్టుకునే విధంగా 1960లో నిర్మించిన దానికంటే స్ట్రాంగెస్ట్ డీప్ డైవింగ్ మిషన్ని నిర్మించారు. ఆ మిషన్ ద్వారా జేమ్స్ కెమెరామ్యాన్ 35,756 అడుగుల లోతు వరకు చేరుకున్నారు. ఈసారి ఆయన ప్రపంచంలోనే డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ఓషన్ని చూడగలిగారు.
దాదాపు ఆయన అక్కడ 3 గంటల సేపు ఉన్నారు. అలాగే ఆయన సైంటిస్టులకు కావాల్సిన ఫొటోస్ని, అక్కడ దొరికిన మట్టి శాంపుల్స్ని తీసుకొని వచ్చారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ ప్రపంచంలోనే అంత సైలెంట్ ప్లేస్ని నేను ఎక్కడా చూడలేదు, అక్కడ నేను ఒక్కనే ఉన్నాను అనే ఫీల్ అయ్యాను, దానితో పాటు నా పక్కన ఎవరూ లేరు అనే భయం కూడా నాలో కొంచెం కలిగింది అని చెప్పారు. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.